Your daughter-in-law is too much clever. Check, maybe she is doing negative comments. Please check and be careful with her. I watched many times. Your daughter-in-law loves to hurt all family members. Be careful with her. She spoils the whole happy moment, like the lemon breaking milk. Be extra careful. Mother-in-law is the boss. Always be obedient to her. Don't try to sit on her head. ఏమండి అనిత గారు, మేబీ మీ ఆలోచన ఇలాంటిది, మీరు ఇలా చేస్తారేమో అందుకే ఆపోజిట్ పర్సన్ అలా చేస్తారని మీకు అనిపిస్తుంది. అండ్ మీలాంటి వాళ్ళ వల్లే ఫ్యామిలీస్ బ్రేక్ అవుతాయి. మీలాంటి వాళ్ళు అనవసరంగా ఏది లేకున్నా కూడా చెవులు నింపుతారు చూడండి, అలాంటి వాళ్ళ వల్ల ఫ్యామిలీస్ బ్రేక్ అవుతాయి. సో ప్లీజ్ మీ కామెంట్స్, మీ ఒపీనియన్స్ మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి మాకు ఇలాంటి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం, మా అత్తగారిని నేను రెస్పెక్ట్ చేయట్లేదు, ఆవిడ నేను ఒబీడియంట్గా ఆవిడతో నేను ఉండట్లేదు అని మీ ఒపీనియన్ ఉంది చూడండి, అది దయచేసి మీ దగ్గరే పెట్టుకోండి. బికాజ్ మీరు చూస్తుంది వీడియోస్లో 20% ఆర్ మేబీ 50% ఆఫ్ అవర్ లైఫ్. దానికి అదర్ సైడ్ మేము ఏం చేస్తాము, ఎలా ఉంటామో మీకు తెలీదు. అండ్ సరే, ఒకవేళ నేను ఒబీడియంట్గా ఆవిడతో ఉండట్లేదు, ఆవిడ తల మీద ఎక్కే కూర్చుంటున్నాను అనుకోండి, ఆవిడకి లేని బాధ మీకు ఎందుకండి? మా ఫ్యామిలీ ఏదో మేము హ్యాపీగా ఉంటున్నాం కదా, ఎందుకు వచ్చి అనవసరంగా తలదూర్చి ఈ ఓవర్ యాక్షన్లు ఎందుకు? ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వద్దనే ఆ వీడియోలో చెప్పాము, మళ్ళీ మీరు వచ్చారు. ఎందుకు మీకు ఇది అవసరమా? హ్యాపీగా మీ లైఫ్ మీరు బ్రతకండి, మా లైఫ్ మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇష్టం ఉంటే మా వీడియోస్ చూడండి, కష్టంగా ఉంటే మానేయండి. ఆ నెగిటివ్ కామెంట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి, చెవులు నింపాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండనివ్వండి. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.